పార్లమెంట్ ఎన్నికలకు ముందు తెలంగాణ కాంగ్రెస్ కి మరో షాక్ తగిలింది. ఇప్పటికే 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కారకగా తాజాగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జంప్ అయిపోయారు. మరోవైపు టిఆర్ఎస్ మాజీ ఎంపీ జితేందర్ అమిత్ షా సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. ఎన్నికల వేళ తెలంగాణలో కాంగ్రెస్ కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే హస్తం పార్టీకి హ్యాండ్ ఇచ్చి చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కారెక్కేశారు. తాజాగా మరో కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి టిఆర్ఎస్ లో చేరారు. ఎల్లారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే సురేందర్ టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. తన నియోజకవర్గం ఎల్లారెడ్డి అభివృద్ధి ఒక్క కేసీఆర్ తోనే సాధ్యమవుతుందని సురేందర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 88 సీట్లను గెలుచుకుంది. ఇండిపెండెంట్ గా గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు గులాబీ కండువా కప్పుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కూడా చేరుతున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గులాబీ గూటికి క్యూ కట్టారు. గెలిచి 3 నెలలైనా కాకముందే 10 మంది నేతలు పార్టీ మారారు. కాంగ్రెస్ నుంచి 19 మంది గెలిచారు. 11 మంది చేరిపోగా 8 మంది మాత్రమే మిగిలారు. మొత్తం మీద పార్లమెంటు ఎన్నికల ముందు చేరికలు కాంగ్రెస్ నాయకత్వానికి ఇబ్బందిగా మారాయి. గవర్నర్ని కలిసి ఇటీవలే ఫిర్యాదు చేసింది. రాష్ట్రపతిని కలుస్తామని చెబుతోంది. మరోవైపు టీఆర్ఎస్ పార్టీలో కీలక నేత మహబూబ్ నగర్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి సొంత కూటికి చేరుకున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. తనకు టీఆర్ఎస్ టికెట్ కేటాయించకపోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న జితేందర్ రెడ్డి కారు దిగి కమలం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తనకు టికెట్ ఎందుకు ఇవ్వలేదో టీఆర్ఎస్ అధినాయకత్వాన్ని అడగాలని అన్నారు జితేందర్ రెడ్డి. బీజేపీ తన శక్తి ఏంటో చూపిస్తానని అన్నారు. డీకే అరుణ విజయానికి కృషి చేస్తానని చెప్పారు జితేందర్ రెడ్డి. నువ్వు మా పాత ఎంపీవి, నీ గురించి మాకు అన్ని రకాలుగా తెలుసు. నువ్వు బీజేపీలో ఉన్నప్పుడు తెలుసు, దాని తర్వాత నువ్వు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా తెలుసు. మేము చాలా దగ్గర నుంచి మేమందరం కూడా అబ్జర్వ్ చేసాము. ఒక కమిట్మెంట్ ఉన్న మనిషి, చేసే మనిషివి. నువ్వు తప్పకుండా మా పార్టీలో మంచిగా ఎదుగుతావు. మంచి మీకు ఏదైతుందో సముచితమైన మంచి స్థానం మేము ఇస్తాం. తెలంగాణలో కూడా బీజేపీ వచ్చే విధంగా కూడా నీ ద్వారా పని చేపిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. తెలంగాణ కాంగ్రెస్లో వలసల పరంపర ఆ పార్టీ నేతలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇటు కీలక నేతలు టీఆర్ఎస్ వేడటం కూడా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.